ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండల కేంద్రంలో జీటీడబ్ల్యూఏ బాయ్స్ స్కూల్ నందు జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ కొర్స పోచమ్మ, జెడ్పీటీసీ మల్లం వసంతరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారన్నారు. ఎప్పటికప్పుడు రివ్యూలో మాట్లాడుతున్నారు, అలాగే వారి చేతల్లో కూడా చేస్తూ ఉన్నారు. మరి దీన్ని అందిపుచ్చుకుని తల్లిదండ్రులందరూ కూడా చక్కగా చదివించాలి. చూస్తూ ఉన్నాం ఏంటంటే కొంచెం ఇంతటి సూరత్భావ వాతావరణంలో జేమ్స్ వాళ్ళందరూ ఎక్కడెక్కడ అందరూ కూర్చోబెట్టండి. మీరు బాబు కూర్చోండి, ఇలా కూర్చోండి, మీటింగ్ స్టార్ట్ చేసేసుకుందాం. మరి ఇంత ధీటుగా ఇంత మరి పటిష్టత్వంగా చేయటం అన్నది ఏంటంటే ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి వారి యొక్క సంకల్పం చేత మరి వారు అనుకున్న ప్రకారంగా నేను అధికారంలోకి వస్తే మరి ఈ విధంగా తీర్చిదిద్దాలి, ఫలానా మరి స్కూల్ విషయంలో మరి కార్పొరేట్ స్కూల్స్ కన్నా ఇంకా ధీటుగా మరి అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో వారు ఆ రోజు మాట ఇచ్చారు. మాట ఇచ్చిన ప్రకారంగానే మరి వాళ్ళ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి చోట కూడా ఈ విధంగా జరుగుతున్నాయి కార్యక్రమాలు. మరి పిల్లల చదువులే కాదు, వారి యొక్క చదువుకునేటటువంటి మరి క్లాస్ రూములలో కూడా మరి వారికి ఏమైతే ఉండాలో ఆ విధంగా మరి కింద కూర్చొని చదువుకునేవారు ఆ రోజుల్లో. మరి అలాంటి పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా బెంచీలు చైర్స్ మరి ఏర్పాటు చేసి పిల్లలకు చక్కనైన ఫుడ్ వారికి ఇవ్వాల్సినటువంటి మరి యూనిఫామ్ కానివ్వండి, మరి వారు దుస్తులు కాని నుంచి ఫుడ్ వరకు కూడా మరి వాళ్ళ మరి స్కూల్ బిల్లింగ్ వరకు కూడా ఎంత నీట్గా ఉన్నాయంటే నిజంగా ఇవి గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఎవరు నమ్మరు. ఇప్పుడు కొత్తగా చూస్తే మరి ఆ పూర్వంలో మనం కూడా చదువుకున్నాం కొన్ని రోజుల్లో, ఆ రోజుల్లో మరి ఎక్కడ కూడా ఇంత నీట్నెస్ కానీ ఇంత ఫుడ్ విషయంలో కానీ ఇంత నీట్నెస్ చెప్పి ఎక్కడ కూడా లేదు ఆ రోజుల్లో. మండలం రైపూర్ వెల్ఫేర్ హై స్కూల్లో మరి ఈరోజు విద్యా కానుక పంపిణీ కార్యక్రమంలో మరి ఈరోజు చూసినట్లయితే మరి ఆరు రకాలు మరి పిల్లలకు మరి విద్యా కానుక పంపిణీ చేయడం జరిగింది. బ్యాగ్, యూనిఫామ్, బూట్, షూస్, సాక్సులు, బెల్ట్, బుక్స్లు మరి ఇవన్నీ కూడా మరి పంపిణీ చేయడం జరిగింది. మరి పిల్లలకు ఇంకా మంచి సంతోషంగా ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమం జరిపించినందుకు మరి ప్రీతమ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఇక కిట్లే కాకుండా మరి విద్యార్థులకి అమ్మ ఒడి కానివ్వండి, నాడు నేడు కానివ్వండి, మరి ఇటువంటి మధ్యాహ్నం భోజనం కానివ్వండి, ప్రతీది కూడా మరి చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. మరి ఈరోజు మరి ఇంతటి మరి కార్పొరేట్ స్కూల్ కన్నా మరి గవర్నమెంట్ స్కూల్స్ అన్నది మరింత మరి ధీటుగా చేయటం అన్నది మరి మా యొక్క అదృష్టం అనుకుంటున్నాము. మరి ఇటువంటి కార్యక్రమాలు చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి మరి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.